హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఎయిమ్స్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోచింగ్ తీసుకోండి వన్ కే బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్ సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదొక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు బట్ అవి మీరు గ్రహించరు ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే వన్ కే బిలో ర్యాంక్ రావాలనుకుంటే అంటే వెయ్యి లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ అయ్యండి సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేస్తుంది మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి ఫిజిక్ సంబంధించి కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే సో క్లిక్ చేయండి మంచి ర్యాంక్ సాధించాను స్టూడెంట్స్ అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్ ఎంసెట్ కానీ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను మాక్ టెస్ట్ స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్ అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్ వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది అది రాయండి ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్ సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఒక ఎగ్నోలా తీసుకోండి తపస్సులా తీసుకోండి కష్టపడండి టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి చూడండి ఫాలో చేయండి మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్ వీళ్ళకి వెళ్దామా రొటేషనల్ మోషన్ దీంట్లో నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి ఫార్ములాస్ అట్లీస్ట్ చూస్తే సో మీకు రైట్ ఆన్సర్ ఏదో మీరు గెస్ట్ అయికెళ్తారు బ హ్యాడ్ చేయడం తర్వాత సంగతి ఫస్ట్ మీరు ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయని గమనించండి ఒక్కసారి చూస్తే ఎగ్జామ్లో ఇది రైట్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ మీకు గెస్ చేయడానికి మంచి ఐడియా అయితే వస్తుంది నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకు ఫార్ములాస్ బేసిక్స్ చూపించిన తర్వాత సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ ఎంతో నచ్చుతుంది ఓకే సో సెంటర్ ఆఫ్ మాస్ డెఫినేషన్ కోసం చూడండి మొత్తం అంతా సో ఈ డెఫినేషన్స్ ఇస్ నాట్ మెయిన్ థింగ్ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఫార్ములాసే మెయిన్ థింగ్ చూడండి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఎన్ పార్టికల్స్ అన్నప్పుడు చూడండి మనకి ఇది ఫార్ములా ఓకే సో ఈ ఫార్ములాని సమేషన్ వన్ టు ఎన్ ఆర్ఐ బై సమేషన్ ఆఫ్ ఎంఐ ఐ అంటే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఏదైనా ఉండొచ్చు ఓకే సో చూడండి అందుకే వన్ టు ఎన్ అంటే ఎంతవరకు ఉండొచ్చు వన్ ఉండొచ్చు టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో ఈ ఫార్ములని సమీక్ష రూపంలో రాసుకున్నాం స్టూడెంట్స్ ఒక్క నిమిషం గమనించండి సిఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ ఆఫ్ జెడ్ సో ఫార్ములాస్ ఇలా ఉంటాయని గమనించండి ఓకే జెడ్ గమనించితే మీకు ఓకే అనే మీకు ఐడియా వస్తుంది సబ్స్టిట్యూట్ చేయడానికి సమ్ చేయడానికి ఈజీగా అర్థమవుతుంది అదే సెంటర్ ఆఫ్ మాస్ బిట్వీన్ టూ పార్టికల్ సిస్టమ్ కోసం మాట్లాడుతున్నాం గమనించండి టూ పార్టికల్ సిస్టమ్స్ కోసం మాట్లాడితే చూడండి ఎం వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం టూ ఇంటూ డి బై ఎం వన్ ప్లస్ ఎం టూ అదే మీకు ఇది ఎం వన్ మాట్లాడితే మీకు ఎం టూ వచ్చింది అది ఎం టూ మాట్లాడితే ఎం వన్ వస్తుంది ఐ హోప్ మీకు క్లియర్గా అడిగింది అనుకుంటున్నాను స్టూడెంట్స్ గమనించండి ఓకే చూడండి పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ఎం వన్ ఓకే సో అన్నప్పుడు మన ఫామ్లో ఏంటి రైట్ ఇది ఎం వన్ అదే పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ఎన్ టూ చూడండి ఇక్కడ ఎం వన్ ఇదేమో ఎం టూ ఓకే సో సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది అనుకుందాం సో దాన్ని బట్టి మన ఫార్ములాస్ ఓకే దీనికి సంబంధించిన మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి ఇది ఓకే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఆఫ్ సిఎం అని వస్తే ఎక్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వస్తే ఇక్కడ మీకు ఆర్ వన్ ప్లేస్లో ఎక్స్ ఆర్ టూ ప్లేస్లో ఎక్స్ వస్తుంది ఓకే అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ వస్తుంది ఒకవేళ చేంజ్ అయింది అనుకుందాం చేంజ్ అంటే డెట్ చేంజ్ అండ్ డెట్ ఆఫ్ ఎక్స్ సిఎం ఈజికల్స్ టు అన్ సెంటర్ ఆఫ్ మాస్ అప్పుడేం చేసుకోవాలి వన్ డెట్ ఎక్స్ వన్ ప్లస్ అలానే ఎం టూ డెట్ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఉంటుంది ఒకవేళ ఈ డెట్ ఎక్స్ సిఎం వాల్యూ ఇచ్చాడు అనుకుందాం అప్పుడు మనకి ఒకసారి జీరో ఉంటుంది మోస్ట్ ప్రాబల్ ఎక్కువగా ఏముంటుంది ఇది జీరో ఉంటుంది సమ్ ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఎబో సమ్స్కి ఇది జీరో ఉంటుంది దాని బేస్ మీద సమ్స్ వెళ్తాయి మీకు ఇలా చెప్తే అర్థం కాదు జస్ట్ ఒక ఐడియా కోసమే ఇది అంతా చెప్తున్నాను స్టూడెంట్స్ ఓకే అంటే ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అని మీకు అర్థం కావడం కోసమే నేను చెప్తున్నాను స్టూడెంట్స్ ఓకే మైండ్లో పెట్టుకోండి ఓకే సో చూడండి నేను ఏం చెప్పాను ఇక్కడ ఇక్కడ ఎక్స్ వస్తేనేమో ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ వస్తుంది అలానే చూడండి వి ఉంది అనుకుందాం వి వి మరి వి అంటే ఏంటి విలాస్టిస్ ఇక్కడ ఏముంటుంది ఇక్కడ మీకు ఆర్ అంటే మనకి రేడియస్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవి అంటే ఏంటంటే విలాసిటీస్ ఉంటుంది గమనించండి ఏ వన్ ఏ టూ యాక్సలరేషన్స్ గమనించండి యాక్సలరేషన్స్ ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే సో మీకు ఇందాక అదే చెప్పాను ఎక్స్ వన్ అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ అలాగా రైట్ క్లియర్గా అనుకుంటున్నాను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఓకే సో నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం మనం సో లీనియర్ మూమెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇది చూసుకోండి ఇది మన ఫార్ములా ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ మోషన్స్ కోసం చూద్దాము రైట్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ థీటా వ్యాలీ కోసం ఒమేగా స్క్వేర్ వ్యాలీ కోసం ఓకే సో ఈ ఫార్ములాస్ కూడా చూసుకోండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాసే నేను చూపిస్తాను మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కోసం చూపిస్తున్న ఫార్ములా ఇది సమ్షన్ ఆఫ్ ఎంఐ ఆర్ ఆర్ఐ స్క్వేర్ గమనించండి ఇప్పుడు ఎం వన్ ఆర్ వన్ స్క్వేర్ ఉంటుంది ఓకే ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఆర్ వన్ స్క్వేర్ ఆఫ్ ఇనర్షియా అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎం టూ ఆర్ టూ స్క్వేర్ ముమెంట్ ఆఫ్ ఇనర్షా ఎం త్రీ ఆర్ త్రీ స్క్వేర్ ఇలా ఉంటుంది గమనించండి ఓకే స్టూడెంట్స్ ఇది గమనించండి సమ్ ఇలా వేసుకున్నాడు సో దీని బేస్ మీద మనకు సమ్ ఉంటుంది క్లియర్గా గమనించండి ఓకే అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రేడియస్ ఆఫ్ జైరేషన్ బేస్ మీద కూడా మనకి ఫార్ములా ఉంటుంది సో ఇది మనకి కేతో రిడెక్ట్ చేస్తారు కే ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఓవర్ ఆర్ వన్ స్క్వేర్ ప్లస్ ఆర్ టూ స్క్వేర్ సో ఆన్ అప్ టు ఆర్ఎన్ స్క్వార్ బై ఎన్ సో దీన్ని మీద మనకి పక్కాగా సమ్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఓకే నేను చెప్పేది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు సమ్స్ ఉంటాయి వీటి మీద అది మీరు అర్థం చేసుకోండి ఓకే అండ్ ఇక్కడ చూసుకుంటే ప్యారల్ యాక్సిస్ తీరం వేసుకునే ఒక సమ్ ఉంటుంది ఐ ఇజ్క్స్ టు ఐసీఎం ప్లస్ ఎంఆర్ స్క్వేర్ గత ప్రీవియస్ ఇయర్స్లో సమ్స్ వచ్చాయి ఈ ఫార్ములాస్ మీద ఈ ఒక్కొక్క ఫార్ములా మీద ఒక్కొక్క సమ్ ఉందండి నమ్మండి మీకు ఇక్కడ ఐసీఎం బదులు మనకి సో ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ట్వంటీ వన్లో సమ్ వచ్చింది ఐసీ బదులు రాడ్ ఇస్తాడు ఆ రాడ్ ఫామ్లా వేసుకోవాలి ఓకే రాడ్ ఫామ్లో బై టూల్ ఉంటుంది ఈ బై టూల్ ఎలా వచ్చిందా అని చాలామంది నన్ను అడిగిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు రాడ్ ఫార్ములా మీకు ఆ ఫార్ములాస్ చూపిస్తాను ఓకేనా సో ఐసీఎం బదులు అంటే రాడ్ ఫార్ములా రాడ్ బేస్ మీద మనకు ఫార్ములాస్ ఇవన్నీ ఓకే ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఐ అండ్ ఐసీఎం అంటే ఏంటి మొమెంట్ ఆఫ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ గమనించండి ఓకే సో ఈ బేస్ మీద కూడా మనకి సమ్ ఉంటుంది ఇది ప్యారల్ యాక్సిస్ తీరం బేస్ మీద అండ్ పర్పడాక్ పర్పెండిక్యులర్ యాక్సిస్ బేస్ తీరం మీద మనకు సమ్ ఉంటుంది స్టూడెంట్స్ ఓకే చూడండి ఓకే సో అదేంటిది ఐజెడ్ ఈజ్ క్వల్స్ టు ఎక్స్ ఐఎక్స్ ప్లస్ ఐవై బేసిక్ మనకి ఫార్ములా స్ట్రెయిన్స్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మాత్రం ప్యారల్ ప్యారలాక్సిస్ తీరమే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా మీరు మైండ్లో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఈజీగా సమ్స్ ఆన్సర్స్ గెస్ చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ హోమోజీనియస్ రిజిడ్ బాడీస్ కోసం మాట్లాడుతున్నాం దీంట్లో చాలా ఉంటే ఫస్ట్ మనం థిన్ సర్కులర్ రింగ్ కోసం మాట్లాడుతున్నాం అప్పుడు మనం ఫార్ములా ఏంటి చూడండి ఎబౌట్ అండ్ యాక్సిస్ పాసెస్ త్రూ ఇట్ సెంటర్ అండ్ పర్పెడికులర్ టు ఇట్స్ ప్లేన్ అన్నప్పుడు ఐ ఈజ్ ఎంఆర్ స్క్వేర్ టాంజెంట్ అన్నప్పుడు గమనించండి ఐటీ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఎంఆర్ స్క్వేర్ టూ వస్తుంది మనకి ఓకే టాంజెంట్ ఇన్ అన్న ప్లేన్ ఆఫ్ రింగ్ కోసం మాట్లాడుతున్నప్పుడు త్రీ బై టూ రింగ్ అన్నప్పుడు త్రీ బై టూ వస్తుంది అది మరి మైండ్లో పెట్టుకోండి డయామీటర్ అన్నప్పుడు చూసుకోండి ఐటి ఈజ్ టు చూసుకోండి వన్ బై టూ ఎంఆర్ స్క్వేర్ అన్నట్టు ఇది మనకి ఏంటిది ఇది థిన్ సర్కులర్ రింగ్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఓకే సర్కులర్ డిస్క్ చూడండి ఒకసారి ఎంత ఉంది వన్ బై టూ ఎంఆర్ స్క్వేర్ ఉంది అక్కడ మాత్రంకి చూడండి మనకి ఓన్లీ ఎంఆర్ స్క్వేర్ ఉంది గమనించండి చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు ఇక్కడ మనకి ఇది థిన్ సర్కులర్ ఏమో ఓన్లీ ఎంఆర్ స్క్వేర్ ఉంటుంది ఇది వన్ బై టూ ఉంటుంది చాలా చాలా వేరియేషన్ వచ్చేస్తుంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది ఓకే త్రీ బై టూ ఎంఆర్ స్క్వేర్ ఉంటుంది టాంజెంట్ అయితే అది కూడా పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్ ఇదేమో ఇన్ ఇట్స్ ప్లేన్ అయితే మాత్రంకి ఫైవ్ బై ఫోర్ ఉంటుంది ఈ ఫైవ్ బై ఫోర్ ఈ త్రీ బై టూ వాల్యూస్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది డయామీటర్ వచ్చేసి ఇక్కడ వన్ బై ఫోర్ అక్కడ వన్ బై టూ ఉంటుంది డయామీటర్కి చూడండి వన్ బై టూ ఉంది డయామీటర్కి ఓకే సో చాలా కేర్ఫుల్గా ఉండండి థిన్ రాడ్ మనకి ఎగ్జామ్కి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇందాక చూపించంగా మీకు చూడండి టూ వస్తుంది బై అని చూడండి ఇది సో ఎం లెంత్ ఇస్తాడు మాస్ వచ్చేసి మాస్ వచ్చేసి వన్ కేజీ ఇస్తాడు వన్ కేజీ అండ్ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ ఇస్తాడు ఇది ఆల్రెడీ ఉన్న క్వశ్చన్ నేను చెప్తున్న క్వశ్చన్ సో మనకి ఇలాగా ఎంఎల్ స్క్వేర్ బై టూ వల్ వస్తుంది సో ఇది ఏంటి అంటే ఐసీఎం అంటే ఐ సెంటర్ ఆఫ్ మాస్ బేస్ మీద మనకు వచ్చే వాల్యూ ఇది రైట్ గమనించండి ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి క్వశ్చన్స్ పెడుతుంది ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్తే సో మనకి టైం లాగా అండ్ కన్ఫ్యూషన్ ఎక్కువైపోతాయి సంవత్సరా వెల్త్ కంప్ క్లియర్ అర్థమవుతాయి స్టూడెంట్స్ ఓకే సో తిన్ రాడ్లో మనం గమనించాల్సిన ఫామ్లో ఏంటి అంటే చూడండి ఎల్ స్క్వేర్ బై టూ వల్ అని గమనించండి ఇది ఎలాగంటే పర్పెండికులర్ టు ఇట్స్ లెంత్ చూడండి ద అబౌట్ ద యాక్సిస్ పాసెస్ త్రూ ఇట్స్ సెంటర్ అండ్ పర్పెండికులర్ టు ఇట్స్ లెంత్ అది ఇక్కడ చూడండి ఇదేమో పాసెస్ త్రూ వన్ ఎండ్ వన్ ఎండ్ అని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పర్పెండికులర్ టు లెంత్ అన్నప్పుడు ఎంఎల్ స్క్వేర్ బై త్రీ మైండ్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఫర్ సాలిడ్ సిలిండర్ కోసం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ చూసుకోండి బై టూ వచ్చింది రైట్ గమనించండి తినికి ఏమో ఓన్లీ ఎంఆర్ స్క్వేర్ వస్తుంది గమనించండి తినికి ఏమో వచ్చింది ఓన్లీ ఎంఆర్ స్క్వేర్ వచ్చింది అదే సర్క్యులర్కి వచ్చేసి డిస్క్ వచ్చేసి మనకి ఓన్ మనకి వన్ బై టూ ఎంఆర్ స్క్వేర్ వచ్చింది ఏమొచ్చింది వన్ బై టూ ఎంఆర్ స్క్వేర్ వచ్చింది సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ వన్ బై టూ ఎంఆర్ స్క్వేర్ ఎలాగైతే వచ్చిందో ఫస్ట్ సర్క్యులర్ డిస్క్ ఇక్కడ కూడా అంతే చూడండి ఎంఆర్ స్క్వేర్ వన్ బై టూ ఎంఆర్ స్క్వేరే ఓకే సాలిడ్ సిలిండర్కి అది ఇంచు మించు మనకు మ్యాచ్ అయిపోతున్నాయి సో త్రీ బై టూ చూడండి త్రీ బై టూ ఎంఆర్ స్క్వేర్ సో ఈ ఫార్ములా మనకి చాలా చాలా హైలెట్ ఫార్ములా రైట్ ఇక్కడ మేము చెప్పాం కదా ఎంత ఫార్మ్లా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఫార్మ్లా అబౌట్ అన్ యాక్సెస్ పాసింగ్ త్రూ ఇట్ సెంటర్ అండ్ ఇట్స్ లెంగ్త్ మనం ఈ డయాగ్రామ్ని గమనించండి ఓకే రైట్ సో ఇలా ఉంటే మళ్ళీ ఫార్ములా మళ్ళీ మారిపోతుంది మనకి ఎంఎల్ స్క్వేర్ బై త్రీ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఫోర్ ఓకే సో ఇదేంటిది సాలిడ్ సిలిండర్ కోసం అది రెక్టాంగుల్ కోసం చూద్దాం ఫస్ట్ ఓకే రెక్టాంగుల్ ప్లేన్ వచ్చేస్తుంది మనకి ప్లేట్ వచ్చి ఇలా ఉంటుంది సో ఎమ్ ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై టూ వల్ గమనించండి ఓకే సో ఇదంతా ఇనర్షియా కోసమే మాట్లాడుతున్నాం మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షిని సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డయామీటర్ టూ బై త్రీ ఎంఆర్ స్క్వేర్ ఏది స్పెరికల్ షెల్ కోసం మాట్లాడుతున్నాం ఓకే సో ఇది ఎప్పుడు ఆడుతుందంటే ఎర్త్ ఎర్త్ బేస్ మీద క్వశ్చన్స్ అడుతాడు ఎర్త్ బేస్ క్వశ్చన్స్ అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఇది ఓకే నేను మళ్ళీ మీకు గుర్తు చేయను ఎందుకంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా మేము గుర్తు చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం ఓకే మీరు బహెట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఎర్త్ బేస్ మీద సమ్స్ అడిగితే మాత్రంకి డయామీటర్ అయితే టూ బై త్రీ ఎంఆర్ స్క్వేర్ టాంజెంట్ బేస్ మీద అడిగితే ఎర్త్ ట్యాంజెంట్ బేస్ మీద అడుగుతున్నానుకో ఫైవ్ బై త్రీ ఎంఆర్ స్క్వేర్ ఓకే మూమెంట్ ఆఫ్ ఫినిషర్ ఎర్త్ మనకి రొటేషన్ అవుతూ ఉంటుందా దాని మూమెంట్ ఆఫ్ ఫినిషర్ ఉంటుందా ఆ బేస్ మీద ఉంటున్నప్పుడు ఈ ఫార్ములాస్ తీసుకోవాలి అదే సాలిడ్ స్పీర్ కోసం చూసుకుంటే మాత్రంకి డయామిటర్ వచ్చేసి టూ బై ఫైవ్ ఎంఆర్ స్క్వేర్ సెవెన్ బై ఫైవ్ ఎంఆర్ స్క్వేర్ టాంజెంట్ బేస్ మీద ఓకే నెక్స్ట్ టార్క్ ఫార్ములా చూసుకోండి ఓకే సో టార్క్లో మళ్ళీ మనకి ఎలా ఉంటుంది అంటే చూడండి ఆల్ఫా బేస్ మీద ఉంటుంది అంటే సో యాంగులర్ యాక్సలరేషన్ బేస్ మీద ఉంటుంది దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టార్క్ బై ఐ రాసుకోవచ్చు ఓకే గమనించండి ఓకే మనం ఆల్ఫా బేస్ మీద అయితే మనకి టార్క్ అనేది మళ్ళీ మనకి ఏమొస్తుంది టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇలా వాల్యూ వస్తుంది గమనించండి ఓకే టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆర్ ఇంటు ఎఫ్ మళ్ళీ ఎఫ్ అంటే ఏంటి మాస్ ఇంటూ గ్రావిటీ కాబట్టి ఎంజీఆర్ ఈ ఎంజీఆర్ మనం ఏంటి వేసుకుంటాం ఈ టార్క్లో వేసుకుంటాం వేసుకోండి ఎంజీఆర్ బై ఐ అంటే ఏంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాళ్ళు మూమెంట్ ఆఫ్ ఫినర్షే వేసుకుంటాం క్యాన్సిల్ చేసుకుంటాం అలా వస్తుంది స్టూడెంట్స్ ఇవన్నీ మనకి సమ్స్లో ఉంటాయి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీకు రఫ్ రఫ్గా చెప్తున్నాను అంటే ఇలా వాడతామో అని చూపిస్తాం స్టూడెంట్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో చూడండి యాంగులర్ మూమెంటమ్ ఏంటి యాంగులర్ మూమెంటం బేస్ మీద మళ్ళీ మనకి టార్క్ ఫామ్లా ఉంది గమనించండి ఓకే సో ఎల్ఈక్వల్స్ టు ఐ ఒమేగా ఓకే గమనించండి స్టూడెంట్స్ మళ్ళీ ఐ ఒమేగా ఈజ్కోల్స్ టు ఎంబీఆర్ మళ్ళీ ఎలా వచ్చిందో మీ సంస్థలో అర్థం కాదు మీకు సమ్స్ రావాలంటే సమ్స్ నేర్చుకోవడం కాదు మీరు బేసిక్స్ నేర్చుకోవాలి అది సమ్స్ రావాలి అంటే ఓకే నెక్స్ట్ చూడండి కన్జర్వేషన్ ఆఫ్ ఆంగ్లర్ మూమెంటమ్ ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఫార్ములా మళ్ళీ ఓకే క్లియర్ గమనించండి మనకి ఎక్కడికి వచ్చింది ఫార్ములా మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చింది మనకి చూసుకోండి మీరు చూసుకోండి ఎల్ఈకోల్స్ టు ఐ ఒమెగా సో దాన్ని మనకి వన్ టూ యాంగులర్ ఉమెంట్కి సంబంధించిన ఫార్ములాస్ అయితే ఇది స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే యాంగులర్ ఇంపల్స్ ఫార్ములా ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఎల్ఎఫ్ మైనస్ ఎల్ఐ ఉంటుంది అంటే ఇనీషియల్ మైనస్ సో మనకి ఫైనల్ మనం సప్రాక్షన్ చేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది స్టూడెంట్స్ ఓకే సో నెక్స్ట్ రొటేషనల్ కైనాటిక్ ఎనర్జీ ఫార్ములా గమనించండి ఫార్ములాస్ గమనించండి సమ్స్లో మనకి ఇవన్నీ వస్తాయి స్టూడెంట్స్ ఓకే సో మోస్ట్ ఆఫ్ ఎ బాడీ రోలింగ్ డౌన్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ఇన్క్లైన్ ప్లెయిన్ నాకు సంబంధించిన ఫార్ములాస్ ఇవి చూడండి ఓకే సో ఇది యాక్సలేషన్ బేస్ మీద ఇది విలాసిటీ బేస్ మీద ఇది టైమ్ బేస్ మీద ఇది ద మోస్ట్ పవర్ఫుల్ బేసిక్స్ ఈ బేసిక్స్ మీకు వస్తే సమ్స్ ఈజీగా వస్తాయి సో మ్యూజ్ ఈక్వల్స్ టు ఇది వితౌట్ స్లిప్పింగ్ ఫార్ములా ఓకే టోటల్ కయాంటిక్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ ఆబ్జెక్ట్ సో ఇది కయాంటిక్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ కయాంటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్ రెండు తీసుకుంటున్నాను స్టూడెంట్స్ ఓకే సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ దాని తర్వాత మీకు కొన్ని సెంటర్ ఆఫ్ మాసెస్ మీద కొన్ని ఫార్ములాస్ మీరు గమనించండి ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సంబంధించిన వాల్యూస్ ఇవన్నీ ఒక్కసారి ఒక్కసారి ఇవన్నీ చూసుకోండి రైట్ గత వీడియోస్ కూడా నేను చెప్పాను ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చూపిస్తున్నాను ఈ ఫార్ములాస్ ఒక్కసారి మీరు బ చేసుకోండి ఓకే సో రాడ్ చూసుకోండి వన్ బై టూ ఎంఎల్ స్క్వేర్ అని ఓకే నెక్స్ట్ సాలిడ్ రెక్టాంగిల్ రింగ్ డిస్క్ షెల్ ఇంకా చూపించాం కదా అవన్నీ వీటి బేస్ మీదనే ఓకే ఇక చూడండి థీరమ్ ఆఫ్ ప్యారల్ యాక్సెస్ బేస్ మీద ఐసీఎం అంటే ఐ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ ఎండి స్క్వేర్ ఉంది గమనించండి ఇది ప్యారల్ యాక్సెస్ ఉందా చెప్పాం కదా అవే ఫార్ములాస్ ఇవన్నీ అవే ఫార్ములాస్ ఒక్కసారి లుక్ ఇచ్చుకోండి స్టూడెంట్స్ ఓకే సో మీకు ఎంతో హెల్ప్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ ఇవన్నీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సమ్స్లోకి వెళ్దాం స్టూడెంట్స్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా ఏ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్టికల్స్ ఒకటి మాస్ వన్ ఇంకోటి మాస్ టూ ఎం వన్ ఎం టూ అయితే ఇఫ్ ద పార్టికల్స్ ఆఫ్ మాస్ వన్ మూవ్డ్ టువార్డ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ త్రూ డిస్టెన్స్ ఏ డి దెన్ ద డిస్టెన్స్ సెకండ్ పార్టికల్స్ షుడ్ బి మూవ్డ్ సో యాజ్ టు కీప్ ద సెంటర్ ఆఫ్ మాస్ అట్ ద సేమ్ పొజిషన్ చాలా సింపుల్ సొల్యూషన్ సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి మాస్ వన్ మాస్ టూ ఉంది అయితే మాస్ వన్ ఇస్ మూవ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్క్ అంటే ఎం వన్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్క్ వస్తుంది ఓకే ద డిస్టెన్స్ డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి సేమ్ అదే విధంగా సెకండ్ పార్ట్ కూడా మూవ్ అవుతుంది అయితే మనం ఏ ఫామ్లో తీసుకోవాలంటే సింపుల్గా ఎక్స్ సిఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఓకే సిఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం వన్ ఎక్స్ వన్ ప్లస్ ఎం టూ ఎక్స్ టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇది మన ఫార్ములా అయితే మనకి చూడండి ఎం వన్ అనేది మాస్ ఎం టూ అనేది మాస్ టూ ఓకే గమనించండి ఓకే సో ఈ డిస్టెన్స్ ఎక్స్ వన్ అనుకుందాం ఈ డిస్టెన్స్ ఎక్స్ టూ అనుకుందాం ఓకే సో మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ ఓకే సెంటర్ ఆఫ్ మాస్ మధ్యలో ఇప్పుడు ఎం వన్ అండ్ ఎం టూ మూవ్స్ టువోర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ కాబట్టి ఎప్పుడు కూడా మనకి అలా మూవ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ అన్నప్పుడు డెట్ ఎక్స్ సిఎం ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఉంటుంది ఓకే గమనించండి కండిషన్ ఓకే సో చేంజ్ అంటే డెట్ అంటాము ఎక్స్ సిఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్ అదేవిధంగా ఇక్కడ పక్కన డెట్ ఇక్కడ యాడ్ అయిందంటే లోపల మాకు డెట్ యాడ్ అవుతుంది అంటే ఎం వన్ ఓకే డెట్ ఎక్స్ వన్ ప్లస్ ఎం టూ డెట్ ఎక్స్ టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇలా వచ్చింది సో ఈ వాల్యూ ఏంటి ఈ వాల్యూ జీరో అయిపోయింది చూడండి ఇక్కడ జీరో ఉంది అలా ఉన్నప్పుడు ఇది అవతల వెళ్తే ఇది కూడా జీరో అయిపోతుంది మిగులుతుంది జీరో ఈజ్ ఈక్వల్స్ టు ఎం వన్ డెట్ ఎక్స్ వన్ ప్లస్ ఎం టూ డెట్ ఎక్స్ టూ మాత్రమే మనకు మిగులుతుంది సో ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే సింపుల్గా మనం ఫస్ట్ నేను ఎం టూ అవతల పంపించుకుంటున్నాను అప్పుడేమవుతుందంటే చూడండి మైనస్ ఎం టూ డెట్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం వన్ డెట్ ఎక్స్ వన్ వస్తుంది దాని తర్వాత సింపుల్గా నేను మాస్ అని ఒక చోట తెచ్చుకుంటున్నాను ఏంటి మాస్ అని ఒక చోట తెచ్చుకోండి అప్పుడు ఏమవుతుందంటే అంటే ఎం టూ అవతలకు వెళ్ళిపోయింది అనుకుందాం అప్పుడేమవుతుంది అంటే మైనస్ డెట్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం వన్ బై ఎం టూ డెట్ ఎక్స్ వన్ అయితే వస్తుంది ఓకే ఐ హోప్ మీకు క్లియర్గా అడిగింది అనుకున్నాను అయితే ఇప్పుడు ఈ మైనస్ కూడా అవతలకి వెళ్ళిపోయింది అనుకుందాం అప్పుడు అంటే ఈ మైనస్ ఇక్కడ ఇక్కడ ఉండదు రైట్ అది అవతలకి వచ్చి అంటే ఇక్కడికి వస్తుంది మైనస్ ఇలా వస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఏముంది చేంజ్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే డిస్టెన్స్ గమనించండి ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ మనం డి అంటాం ఎందుకంటే ఇక్కడ చూడండి ద మూవ్స్ మూవ్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ త్రూ ఏ డిస్టెన్స్ డి అన్నారు కాబట్టి మనకి ఇది డి వ్యాల్యూ వస్తుంది అంటే డెట్ ఎక్స్ టూ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎం వన్ బై ఎం టూ ఆఫ్ డి వస్తుంది ఇది మన ఆన్సర్ సో ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది గమనించండి ఆన్సర్ ఎక్కడ చెప్పండి సో సి ఇస్ అవర్ ఆన్సర్ స్టూడెంట్స్ ఓకే సో ఇది మే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చింది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇది మే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చింది ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ బికేమ్స్ ఎక్స్ టైమ్స్ ఇట్ ప్రెజెంటెడ్ వాల్యూ ద న్యూ పీరియడ్ ఆఫ్ ఎ రొటేషన్ ఇన్ అవర్స్ ఈజ్ అని అడిగాడు ఓకే సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ సొల్యూషన్ సో రేడియస్ ఆఫ్ ఎర్త్ ఏంటి రేడియస్ ఆఫ్ ఎర్త్ వచ్చేసి మనకి ఆర్ ఓకే మాస్ వచ్చేసి మనకు తెలియదు కదా మాస్ ఎం తీసుకోండి ఓకే సో ఇఫ్ రేడియస్ బికేమ్ ఎక్స్ టైమ్స్ అన్నాడు రైట్ గమనించండి ఈ రేడియస్ బికేమ్ ఎక్స్ టైమ్స్ సో మనకి ఎక్స్ టైమ్స్ అంటే తెలియదు కాబట్టి నార్మల్ మనం తీసుకోవచ్చు పక్కన పెట్టేసేయండి ఎక్స్ టైమ్స్ ఇఫ్ రేడియస్ బికేమ్స్ ఎక్స్ టైమ్ తీసుకోండి అయితే మన మన ఫామ్లో ఏంటి మన ఫార్ములా వచ్చేసి ఐ వన్ ఒమెగా వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టూ ఒమెగా టూ తీసుకోండి ఇది కన్వర్జేషన్ ఆఫ్ యాంగులర్ ముమెంటమ్ ఫార్ములా ఓకే మామూలుగా ఐ వాల్యూ అంటే ఏంటి స్పీయర్ సంబంధించి ఇప్పుడు ఎడితే ఎలా ఉంటుంది స్పియర్లో ఉంటుంది కాబట్టి స్పీయర్ సంబంధించి టూ బై ఫైవ్ ఎంఆర్ స్క్వేర్ ఇది మనకి ఐ వ్యాల్యూ ఒమేగా వచ్చేసి ఎంత ఒమేగా వచ్చేసి టూ పై బై టీ అనేది మనకి ఫార్ములా ఐ వాల్యూ ఏంటి ఇక్కడ వేసుకుంటే ఐ వాల్యూ ఎంత వచ్చింది టూ బై ఫైవ్ ఆర్ స్క్వేర్ ఓకే ఒమేగా వాల్యూ ఏంటి ఒమేగా వ్యాల్యూ వచ్చేసి టూ పై టీ బదులు మనం అవర్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకున్నాను ఓకే ఈజ్క్స్ టు ఎల్ టు అంటే సింపుల్గా మనకి టూ బై ఫైవ్ తీసుకోండి ఎంఆర్ బదులు మనకు ఇక్కడ వచ్చాడు చూడండి ద రేడియస్ ఆఫ్ ఎర్త్ బికేమ్స్ ఎక్స్ టైమ్స్ కాబట్టి ఎక్స్ ఆర్ అంటే రేడేస్త మనం తీసుకొని ఎక్స్ ఆర్ స్క్వేర్ తీసుకోవాలి రైట్ ఇంటూ మళ్ళీ ఒమేగా వాల్యూ ఏంటి టూ పై బై టీ ఒమేగా వాల్యూ ఓకే సో ఇవి వేసుకోండి స్టూడెంట్స్ ఎనీ క్యాన్సిలేషన్ టూ బై ఫైవ్ టూ బై ఫైవ్ క్యాన్సిల్ ఎంఎం క్యాన్సిల్ ఆర్ స్క్వేర్ సో ఈ స్క్వేర్ ఆర్కి వస్తుంది ఎక్స్కి వస్తుంది స్టూడెంట్స్ అది మైండ్లో పెట్టుకోండి అంటే ఈ టూ ఉండదు ఓకే సో ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ రైట్ టూ పై టూ పై క్యాన్సిల్ సో మనకేం మిగులుతుంది సింపుల్గా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా రైట్ ఎక్స్ స్క్వేర్గా అది అవతలకి వస్తే కిందకి వచ్చేస్తుంది అంటే ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వన్ బై ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ బై టీ సో రెసిపోకలు తీసేసేయండి ఏమవుతుంది సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇస్ అవర్ ఆన్సర్ సో అది ఎక్కడ ఉంది చాలా సింపుల్గా చూద్దాం సో ఆన్సర్ ఈస్ చూడండి ఇక్కడే ఉంది సి ఉంది మన ఆన్సర్ ఓకే ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది మే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చింది షిఫ్ట్ టూకి వచ్చింది స్టూడెంట్స్ గమనించండి అయితే ఈ క్వశ్చన్లో ఎలా ఉందంటే చూడండి ద స్పిన్నింగ్ ఆఫ్ దివాలీ క్రాకర్ గ్రౌండ్ చక్ర ఇన్వాల్వ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని అడుగుతున్నాడు సో చూడండి కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీయా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమా లేకపోతే కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటమా కన్జర్వేషన్ ఆఫ్ చార్జా సో ఏది అని వీడి క్వశ్చన్ సో స్టూడెంట్స్ గమనించండి దీపావళి అప్పుడు మనము చక్రాలు అంటే భూచక్రాలు అంటాం కదా సో అవి కాల్చినప్పుడు అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి రైట్ మీ అందరికీ తెలుసు సో అక్కడ దాంట్లో ఉండే మెకానిజం ఏంటి అని అడుగుతున్నాడు సో మెకానికల్ ఎనర్జీ అనిపిస్తున్నా మీకు లీనియరా యాంగులరా చార్జా మీకు ఏమనిపిస్తుంది సో జనరల్గా దీపావళి అప్పుడు మీరు ఎప్పుడైనా సరే భూచక్రాలు అంటాము చక్రాలు అంటాము అవి కాల్చినప్పుడు మనకు అవి ఎలా ఉంటాయి అంటే రౌండ్గా తిరుగుతూ ఉంటాయి సో నిప్పులు ఇలా వస్తూ ఉంటా ఉంటాయి చూడండి ఇలా నిప్పులు ఇలా వస్తూ ఉంటాయి అదే తిరుగుతా తిరుగుతూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది సో ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఎటువంటి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది మెకానికల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా కాదు కదా రాంగ్ లీనియర్ సో లీనియర్ మూమెంటో దీంట్లో ఉంటుందా ఉండదు కదా అది కూడా రాంగ్ సో మనకి ఇక్కడ ఛార్జ్ కన్వర్జేషన్ ఆఫ్ చార్జ్ అనిపిస్తుంది మీకు కాదు సో ఇది యాంగులర్ చూడండి మనకి ఇలా రొటేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే యాంగులర్ మొమెంటం సో యాంగులర్ మొమెంటమ్ కాన్సెప్టే మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఐ వన్ ఒమెగా వన్ ఈక్వల్స్ టు ఐ టూ ఒమెగా టూ ఇదే కాన్సెప్ట్ మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఆంగ్లర్ ఉమెంటమ్ అనేది మన ఆన్సర్ స్టూడెంట్స్ బేసిక్స్ చదవాలి బేసిక్స్ చూసుకుంటే మీకు ఈజీ క్వశ్చన్స్ అయినా హార్డ్ క్వశ్చన్స్ అయినా ఈజీగా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు నేను స్టార్టింగ్లో మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను బేసిక్స్ కమ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే వన్ షార్ట్గా మీకు మొత్తం బేసిక్స్ చూపించి దానితో పీవీక్యూస్ వెళ్తున్నాము సో కాన్సెప్ట్ ప్లస్ పీవియస్ క్యూస్ మీకు ఎంతో హెల్ప్ అవుతున్నాయి నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ఈ చాప్టర్ సంబంధించినవి ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం స్టూడెంట్స్ మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్